శ్రీకాకుళం జిల్లా బంగారు బంటుపల్లి స్కూల్లో పర్యటించిన సర్పంచ్ రజని ఎన్ఈఆర్ స్కూల్ పరిసరాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ చెత్త వేసి ఉండడంతో అది స్కూల్ ప్రాంగణంలా లేదని డంపింగ్ యార్డ్లా ఉందని మండిపడ్డారు. చిన్నపిల్లలు చేతులు ప్లేట్స్ కడుక్కునే చోట ట్యాంక్లో పెయింటింగ్ వ్యర్థాలు ఉన్నాయని, ఇలా అయితే పిల్లలు అనారోగ్యం పాలవుతారని మండిపడ్డారు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ గా ఉండడంతో అందులో పిల్లలు పడితే చాలా ప్రమాదమని అన్నారు. అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్ఎల్ ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఇక్కడ చూడండి. వాటర్ ట్యాంకులు కడుగుతారా? వేస్ట్ వాటర్ పిల్లలు కడుగుతున్నారు, ప్లేట్లు కడుగుతుంది, వేస్ట్ వాటర్ తెలియక నోట్లు కూడా వేస్తారా? చేతులు జబ్బులు రావా? అక్కడ తింటున్నాడు చూసావా? ఇప్పుడు ఏ చేతితో తీస్తున్నాడు, ఏ చేతితో తింటున్నాడు? మేడం మేడం సెక్షన్ వాటర్ అక్కడ మా ఫ్యాన్ వర్క్ పాయింట్ అని అక్కడ